సాయంత్రం 4 గంటల సమయంలో ఖచ్చితమైన సమాచారంతో ఒక కారులో గాంజా ప్లస్ హాషీష్ ఆయిల్ డ్రగ్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఒక సమాచారం రావడం జరిగింది. దాంతో మనము ఈ రెడ్డిబావి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రెడ్డిబావి దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దీంతో ఇన్స్పెక్టర్ మోతిరామ్ అండ్ ఎస్ఐ అనిల్ అండ్ ఇంకా కానిస్టేబుల్స్ మన వాళ్ళు కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ కారును మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత దాంతో చెక్ చేస్తే మనకు డిక్కీలో ఈ గాంజా బ్యాగ్స్ దాదాపు దాన్ని మనం వెయిట్ చేసిన తర్వాత చూస్తే 100 కిలోస్ వరకు ఉంది. ఇదే కాకుండా ఒక క్యాన్లో హషీష్ ఆయిల్ అంటే ఇది గాంజా నుంచి దీన్ని ఒక లిక్విడ్గా ప్రిపేర్ చేస్తారు గాంజా లీవ్స్ నుంచి, అటుది ఒక 10 కిలోస్ ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా మనకు ఒక క్యాన్లో దొరకడం జరిగింది. దీని వాల్యూ మొత్తం చూస్తే కనుక మనం ఓపెన్ మార్కెట్లో దాదాపు ఒక 46,50,000 రూపీస్. దాంతోపాటు మనకు ఒక కారు, ఒక సెల్ ఫోన్ స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక 3 సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ దొరకడం జరిగింది. సో ఇది మనము డీటెయిల్స్లోకి వెళ్తే వీళ్ళు కేరళ రాష్ట్రానికి కాసర్గోడ్ జిల్లాకు చెందినవారు. వీళ్ళు గత కొంతకాలంగా విశాఖపట్నం జిల్లాలోని లంబసింగి నుంచి ఈ గాంజా అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి ఈ కారును సేఫ్గా ఎక్కడన్నా పోలీసు చెక్కింగ్ ఉందా లేదా అనుకుంటూ దీనికి ముందు ఒక పైలట్ వెహికల్ వెళ్ళడం జరిగింది. సో అది కూడా మనకు ఒక పైలట్ వెహికల్ ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ ఇన్నోవా వెహికల్ కూడా మనము మనకు అది ట్రేస్ చేయాల్సింది, అది అక్కడి నుంచి వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఈ ఇన్నోవా వెహికల్ చూసుకుంటూ అన్ని టోల్ గేట్స్ దగ్గర ఈ పోలీసు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్నారా లేదా అని చేసుకుంటూ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ డ్రగ్స్ ఈ గాంజా ఉండే వెహికల్ వాళ్ళను ఫాలో అవుతుంది. ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఫాలో అవుతుంటది. సో దీంతో మనం ఇంటర్సెప్ట్ చేసినప్పుడు మెయిన్ గా ఇద్దరు దీంతో మనం కస్టడీలోకి తీసుకొని జరిగింది. ఇక సులైమాన్ అని చెప్పేసి తను సులైమాన్ 19 ఇయర్స్, మహమ్మద్ అన్సార్ సన్ ఆఫ్ సులైమాన్ అని చెప్పేసి ఇతను కసర్గోడ్ డిస్టిక్ అతను. ఇతనితో పాటి కార్ డ్రైవర్ హసనార్ అని చెప్పేసి ఇతను 42 ఇయర్స్, వీళ్ళిద్దరిని కూడా మనము కస్టడీకి తీసుకోవడం జరిగింది. దీనికన్నా ముందు మనకు వేరే కార్లో ఈ ఇన్నోవా కార్లో ఫైజల్ అని చెప్పేసి కుంజత్తూర్ విలేజ్, ఇతను కూడా కాసర్గోడ్ డిస్టిక్ కేరళ అతను. అతనితో పాటి ఇంకా కబీర్ కూడా కాసర్గోడ్ డిస్టిక్ వ్యక్తి, అండ్ షేక్ అబ్దుల్లా నౌషద్, అదే కాకుండా వీళ్ళిద్దరు కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు, అండ్ మూర్తి అని కూడా ఒక అతను బెంగళూరు కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ లంబసింగిలో ఎవరైతే వీళ్ళకు సేల్ చేస్తారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ దందాను కొద్ద నెల్లగా వీళ్ళు సాగిస్తున్నారు. సో మనకు ఖచ్చితమైన సమాచారం రావడంతో మనము ఈ వెహికల్ చెకింగ్ మన లిమిట్స్లో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెడ్డిబావి దగ్గర మనము ఈ వెహికల్ చెకింగ్ నిర్వహించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి వీళ్ళు విశాఖపట్నంలో గాంజా తీసుకొని అటు నుంచి రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్ నుంచి తర్వాత వయా కర్నూల్, బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు కేరళ, మ్యాంగ్లూర్ కేరళ, కసరగోడ్ అట్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రూట్లో డిఫరెంట్ రూట్స్లో వీళ్ళు ఎవ్రీ టైమ్ ఇది చేసేటప్పుడు డిఫరెంట్ రూట్స్ తీసుకుంటూ ఉంటారు. బేసిక్గా ఇక్కడి నుంచి గాంజా మనకు మీ అందరికీ తెలిసిందే, విశాఖపట్నం అండ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గాంజా అక్కడ పండించిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని వీళ్ళు కేరళ ప్రాంతంలో అక్కడ ఎక్కువ రేటుకు అమ్మి అక్కడ వీళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇల్లీగల్ మనీకి అలవాటు పడి వీళ్ళందరూ కూడా ఇలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నోవా వెహికల్, అదే కాకుండా ఈ నలుగురు ఫైజల్, కబీర్, మూర్తి, షేక్ అబ్దుల్లా అండ్ నౌషద్, వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అది త్వరలో పట్టుకొని దీంతో కేసు అంతా పక్కాగా ఇన్వెస్టిగేట్ చేసి దీంతో
చార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ గాంజా ప్లస్ ఇంకా ఇతర మాదక ద్రవ్యాల మీద కూడా రీసెంట్ గా ఈ ప్రజాప్రతినిధులతో కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే కాకుండా ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్, సర్పంచెస్, మున్సిపల్ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా 4వ తేదీన మా గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది భువనగిరిలో. అదే కాకుండా కొన్ని విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, పీజీ కాలేజెస్, ఇంకా డిగ్రీ కాలేజెస్ లో కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇంకా చాలా కాలేజెస్